మీ అందరికీ తెలుసు ఈ ప్రాంత ప్రజానీకానికి మన కన్నబాబు గారు రెండుసార్లు 2004 నుంచి 14 వరకు ఇక్కడ శాసనసభ్యులుగా చేసి అందరికీ కన్నబాబు గారు అంటే ఈ ప్రాంతంలో ఎంతో గౌరవం ఉన్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి మన పార్టీలో చేరబోతున్నటువంటి సందర్భంలో ఆయన ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చారు. ఈ మనం చేస్తున్నటువంటి ఈ పోరాటానికి సంఘీభావం తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారితో ఆయనకు ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని, రాజశేఖర రెడ్డి గారికి సాన్నిహిత్యాన్ని అని చెప్తారు. కన్నబాబు గారిని ఉపన్యసించాల్సిందిగా కోరుతాను. ఈరోజు మరి జగన్ సార్ పిలిచిన పిలుపు మేరకు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సోదర సోదరిమణులారా, అక్కలారా, చెల్లారా, తల్లారా, పాత్రికేయులారా, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈ రాష్ట్రాన్ని విభజించేటప్పుడు నేను ఒక శాసనసభ్యుడిగా ఉండడం నా దురదృష్టం. అది ఆ రోజు మరి మేము ఎంత మొరపెట్టుకున్నా మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజల గోడు వినకంట కేవలం తెలంగాణ నాయకుల మాటే నమ్మి మేడం సోనియా గాంధీ గారు అడ్డగోలుగా ఈ రాష్ట్రాన్ని విభజించడం జరిగింది. కాకపోతే ఆ రోజు పార్టీలో మేము ఎంతో బాధపడ్డాం, ఎన్నో విజ్ఞప్తులు చేసాం, మరి ఎన్నో నిరసనలు తెలియపరిచినా ఏమీ పట్టించుకోకుండా మరి రాష్ట్రాన్ని విభజించడం జరిగింది. ఆ మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయి చెట్టుకోకలం పుట్టుకోకలం అయిపోయాం. ఆ వాళ్ళ నుంచి కూడా మరి ఈ రాష్ట్రం మరి దుర్గతి పట్టే బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. మరి ఇవాళ ఎంత బాధల్లో ఉన్నాం మీకు తెలుసు. ఏదో చెప్పుకుంటున్నాం మనం, ఏదో క్యాపిటల్ వస్తుందని ఆశపడుతున్నాం. కాకపోతే మన ఆశలన్నీ కూడా సరే కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది, మరి అన్నీ కూడా చేస్తానని చెప్పి బీజేపీ మనకు హామీలు ఇస్తున్నారు. అందువల్ల అధికారంలో బీజేపీ వస్తే తప్పకుండా మన ఆంధ్ర రాష్ట్రం అన్ని విధాలా సహకరిస్తారన్న ఉద్దేశంలోనే ఆ రోజు బీజేపీకి మన రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఎక్కువ పెర్సంటేజు మరి అధికారంలో తీసుకురావడం జరిగింది. కాకపోతే వాళ్ళు రెండు ఎంపీలు గెలిచినా వాళ్ళ సపోర్టెడ్ పార్టీకి కూడా మరి అధికారంలోకి వస్తే మనకు తప్పకుండా న్యాయం జరుగుతుందని అందరూ కూడా నమ్మి మరి ఓట్లు వేయడం జరిగింది. మరి ఇవాళ పరిస్థితి ఏంటి మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎందుకంటే అలా రాను చేస్తాం ముందు స్పెషల్ స్టేటస్ కాదు, మీకు స్పెషల్ ప్యాకేజ్ ఇస్తాం. రెండిట్లకి పెద్ద వ్యత్యాసం లేదు, అందులో ఉన్నాయన్నీ ఇందులో ఉన్నాయి, ఒక పేరే మార్పు తప్ప స్పెషల్ ప్యాకేజీ కూడా అలాగే ఉంటుంది అన్నారు. మరి మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, ఆయన స్టార్ట్ చేసిన ఉద్యమం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి స్టేటస్ ఏం మాకు కావాలా, ఈ ప్యాకేజీలు అన్నీ ఇవన్నీ మోసపూరితమైన మాటలు, ఇవి నమ్మం. మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరుకునేది కేవలం స్పెషల్ స్టేటస్ తప్ప ప్యాకేజీ కాదు, మాకు అదే కావాలని చెప్పి ఆయన రాష్ట్రం అంతా తిరిగి విద్యార్థుల్ని అందరితో కలుసుకొని మరి అలాగే రాష్ట్రాల్లో ఎన్నో నిరసనలు ఎన్నో ఉద్యమాలు చేసి ఆయన మరి ఇవాళ స్టేటస్ కోసం ఎంతో పోరాటం చేశారు. మరి ఈరోజు పూర్తిగా పోరాటం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ తప్ప ఇంకో పార్టీ కాదు. అందువల్ల దయచేసి, ఎందుకంటే వక్తలు చాలామంది ఉన్నారు, ఇవాళ ఎక్కడెక్కడి నుంచో రాష్ట్రం నుంచి అందరినీ కూడా ఇవ్వాలి మన వైజాగ్ అదృష్టం. రాష్ట్రంలో ఉన్న పెద్దలందరూ కూడా మన నగరానికి వచ్చారు, మనతో పూర్తిగా ఈ మీటింగ్లో పాలు పంచుకొని మరి వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం చాలా సంతోషం. వాళ్ళందరికీ మనం రుణం తీర్చుకున్నాం. మరి ఈరోజు ఈ దీనికి పూర్తి సంఘీభావం తెలియపరుస్తూ మరి నా తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి మద్దతు తెలియపరుస్తూ నేనే మొన్నే నిర్ణయం తీసుకున్నాను. టీవీలు అన్నింటిలో చూసుంటారు, నేను జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో రేపు 5వ తారీఖుని జాయిన్ అవుతున్నాను. మరి ఆ ముహూర్తం కూడా ఆయనే పెట్టారు. నేను కొన్ని కారణాల చేత నేను టీడీపీలోకి వెళ్ళాను. మరి ఆ రోజు ఏదో ఈయన దెబ్బేసి టీడీపీకి వెళ్ళిపోయారని చెప్పి అందరూ అనుకున్నారు. అయినా సరే
నేను వెళ్ళాను తప్ప నా శరీరం అక్కడ ఉంది తప్ప ఆత్మంతా ఇదే పార్టీలో ఉంది. మరి ఆవాల నుంచి కూడా మరి నా దురదృష్టం, ఎందుకంటే 5 సంవత్సరాలు మీ అందరినీ ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్న వాళ్ళ అందరిలోని ఒక 100 150 వ్యక్తులు అవ్వాల్సిన సీనియర్ని అయి ఉండి ఇవాళ అందరికంటే ఇంకా జూనియర్, ఇంకా నేను జాయిన్ అవ్వలేదు, ఈ అందరికంటే నేనే జూనియర్. మరి దయచేసి ఇవాళ కూడా మరి అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు నాకు కల్పించారు, తప్పకుండా నేను పార్టీలో తీసుకుంటానని చాలామంది నాయకులు అనుకుంటున్నారు. నేను వెళ్ళి ఆయన దగ్గర యలమంచిల ఎమ్మెల్యేగా నాకే సీట్ ఇవ్వాలని చెప్పి ఆయన దగ్గర హామీ తీసుకున్నాను. నేను ఒక్క హామీ కూడా తీసుకోలేదు, ఒక సామాన్య కార్యకర్తగా మీ పార్టీలో చేరుతున్నాను. మీరు ఆలోచించి ఎలక్షన్ల ముందు 2-3 నెలల ముందర మీరు సర్వే చేయించుకోండి. కన్నబాబు పార్టీకి వచ్చే టికెట్ ఇస్తే గెలుస్తాడు అనుకుంటే నాకు సీట్ ఇవ్వండి, లేకపోతే మీరు ఎవరికి ఇచ్చినా ఒక సామాన్య కార్యకర్తగా నేను మీ పనిచేస్తానని చెప్పి ఆయనకు హామీ ఇచ్చి వచ్చాను తప్ప నేను ఏమి హామీలు తీసుకోలేదు. అసలు నా సీటు గురించి ఆయనతో అడగలేదు. అందరూ కూడా ఆయన దగ్గరికి ఏదో హామీలు తీసుకొని వచ్చి నేను పార్టీలో చేరాను అనుకుంటున్నారు అన్కండిషనల్గా. ఆ రోజు టీడీపీలోకి వెళ్ళినప్పుడు కూడా అలాగే అన్కండిషనల్గానే వెళ్ళాను. ఇవాళకి కూడా జగన్మోహన్ రెడ్డి సార్ గారితో అన్కండిషనల్గానే పార్టీలో చేరనని నిర్ణయించుకొని వచ్చి చేరుతున్నాను. రేపు 5వ తారీఖు నుంచి 6వ తారీఖు నుంచి మళ్ళీ మీ అందరి మధ్యలో అన్నీ అందరం కలిసి జిల్లాలో పనిచేస్తే, ఎందుకంటే లాస్ట్ టైం ఏ గ్రామం వెళ్ళినా వైఎస్ఆర్ అనండి. మీరు కూడా అందరూ కూడా పార్టీకి పూర్తిగా కష్టపడి పనిచేస్తే 100% ఇవాళ అధికారం వచ్చే అవకాశాలు ఉన్నాయి. దయచేసి మీ అందరికీ నమస్కారాలు, మీ అందరికీ మరలా ఒకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ